హాయ్ అండి, పిల్లలకి ఏ స్నాక్స్ చేసి పెట్టాలో తెలియట్లేదా? డోంట్ వరీ అండి, మనం ఈరోజు ఎగ్ బోండా చేసుకున్నామండి. దానికి కావాల్సినవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ ఆలు కట్ చేసి పెట్టుకున్నానండి, ఒక ఆలు, క్యారెట్, స్వీట్ కార్న్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి. కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ అండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. శనగపిండి, కాంఫ్లో, సాల్ట్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాంట్లో వాటర్ పోసుకున్నామండి. నీళ్ళు వేడెక్కాయి కదా, ఇప్పుడు పొటాటో ముక్కలని వేసేసుకున్నాం. అలాగే క్యారెట్ ముక్కలు ఒక 3 మినిట్స్ ఉడికించుకున్నామండి. వెజిటేబుల్స్ ఉడుకుతూ ఉన్నాయి కదా, 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ వేసుకున్నాం. అవి కూడా 1 మినిట్ ఉడికించుకున్నామండి. వెజిటేబుల్స్ ఉడికేలోపు ఎగ్స్ని బీట్ చేసుకున్నామండి. బాగా బీట్ చేసుకున్నాం. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయండి, స్టవ్ కట్ చేసేద్దాం. వెజిటేబుల్స్ అన్నీ గిన్నెలో వేసుకున్నాం. చిటికెడు పసుపు, ఆనియన్స్ 2 టేబుల్ స్పూన్ ఆనియన్స్, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర. వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని బాగా కలుపుకున్నామండి. అలాగే కొంచెం సోడా ఉప్పు, తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళా కలుపుకుందాం. ఇప్పుడు మనం బీట్ చేసుకున్న గుడ్డుని ఇంట్లో వేసుకున్నామండి. ఇలాగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్నాం. గుంట బొంగరాల పాన్ తీసుకున్నానండి, స్టవ్ మీద పెడుతున్నాను. పెనుగు కొంచెం వేడెక్కుతుందండి, ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కొంచెమే పడుతుందండి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని దీంట్లో వేసుకున్నాం. మంట కొంచెం లోగా పెట్టుకొని మూత పెట్టేసుకున్నాం. మూత తీసి చూద్దామండి. బాగా ఉడికిపోయాయండి, స్టవ్ కట్ చేసేసి తీసేసుకున్నాం. ప్లేట్లోకి తీసుకున్నాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బోండా రెడీ. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.